హలో అండి, చాలామందికి ఎటువంటి పక్షులు ఇంట్లోకి వస్తే మంచిదో లేదా చెడు జరుగుతుందో తెలియదు. ఎటువంటి పక్షి మనకి ఎదురొస్తే ఎటువంటి సంకేతాలను ఇస్తుందో, అది శుభ సూచకమా లేదా హానికారకమా అనేది తెలియదు. మీకు తెలుసా, మీ ఇంట్లో కానీ ఈ కొన్ని పక్షులు వస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది, ఎన్నో లాభాలు పొందుతారు. ఇక మీరు ప్రయాణించేటప్పుడు కొన్ని పక్షులు మీకు ఎదురొస్తే అవి ఎటువంటి సంకేతాలను ఇస్తుందో మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి దాంట్లో ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టిన ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తుంది. చాలామంది వీటిని మూఢనమ్మకాలని అంటూ ఉంటారు. ఇప్పుడు అది నిజమా కాదా అనేది తెలియదు, కానీ మన పూర్వీకుల నుండి అందరూ దీన్ని పాటిస్తున్నారు. మన పూర్వీకులు ఏది చేసినా దాని వెనుక ఏదో ఒక ఆంతర్యం అనేది దాగి ఉంటుంది, కాబట్టి మనం కూడా వీటిని పాటిస్తున్నాము. సో చాలామందికి చాలా రకాల డౌట్లు వస్తాయి. ఎటువంటి పక్షులు మన ఇంట్లోకి వస్తే మంచిది, ఎటువంటి పక్షులు వస్తే మనకి చెడు జరుగుతుంది, అలాగే కొన్ని ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు ఏవైతే ఉంటాయో అవి తరచూ మన ఇంట్లో కనపడుతుంటే అవి మంచి శుభ సూచకమా లేదా హానికారకమా అనేది చాలామందికి చాలా రకాలుగా డౌట్లు వస్తాయి. సో మొట్టమొదటిది పిచుకులు. పిచుకులు కానీ తరచుగా మీ ఇంటికి వస్తుంది అని అంటే మీకు చాలా మంచి కలుగుతుందని అర్థం, మీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుందని చెప్పి అర్థం. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ చాలా ధనం అనేది ఉన్నా సరే అది మరింత పెరుగుతుందని అర్థం. ఒక పిచుక వస్తే మీకు అలా సంకేతాలని ఇచ్చినట్టు, అదే కానీ రెండు పిచుకలు జంటగా వచ్చినాయి అని అంటే చాలా త్వరలోనే ఆ ఇంటిలో ఏదో ఒక శుభకార్యం జరగబోతుంది అని, అంటే ఒక కొత్త జంట రాబోతుందని, ఆ ఇంట్లో ఉన్న పెళ్లి కాని వాళ్ళకి త్వరలోనే పెళ్ళి అవుతుందని అర్థం. అలాగే పెళ్ళైపోయి ఎవరైనా ఆడవాళ్ళు కొత్తగా అక్కడ కొత్త జంట ఉంటే వాళ్ళకి సంతాన యోగం కలుగుతుందని చెప్పేసి అర్థం. సో పిచుకులు అలా వస్తే చాలా మంచిది. ఇక రెండవది కాకి. చాలామంది కాకిని చూస్తే లేనిపోని అనుమానాలు పెట్టుకుంటూ ఉంటారు. కాకి మా ఇంట్లోకి వచ్చింది, మంచి జరిగిద్దో చెడు జరిగిద్దో అని అనుకుంటూ ఉంటారు. కానీ కాకి మన పితృదేవతలకి స్వరూపం అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. కాకి కానీ మీ ఇంటికి పదే పదే వస్తుంది అని అంటే మీ పితృదేవతలు మీ నుంచి ఎంతో ఆనందంగా ఉన్నారని అర్థం. అలాగే మీరు ఎక్కడైనా ప్రయాణించేటప్పుడు కాకి కానీ మీకు ఎదురొచ్చి మీ తల మీద పొడుస్తూ లేదా తలని టచ్ చేస్తూ వెళ్ళింది అని అంటే అది మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్టు అర్థం. రాబోయే టైంలో ఏదో ఒక చెడు జరుగుతుందని చెప్పేసి మన పితృదేవతలు మనకి దగ్గరుండి చెప్తున్నారని అర్థం. సో దాని మూలన మీరు బాధపడవలసిన అవసరం లేదు. ముందే మీకు సూచకం అనేది తెలుస్తుంది. ఆ టైంలో యాతో మీరు ప్రయాణం ఆపేసేయండి లేదా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇక మూడవది వచ్చేసేటప్పటికి గుడ్లగూబి. చాలామంది గుడ్లగూబిని చూస్తేనే భయపడుతూ ఉంటారు. అది చూస్తానికి చాలా విచిత్రంగా పెద్ద పెద్ద కళ్ళతో ఒకలాగా ఉంటుంది. సో ఎవరు కూడా దాన్ని చూడటానికి ఇష్టపడరు. కానీ గుడ్లగూబి కానీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తే మీరు చాలా అదృష్టవంతులు. అదేంది ఇలా చెప్తున్నారా అని అనుకుంటున్నారా? మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే గుడ్లగూబి లక్ష్మీదేవి వాహనం. సో లక్ష్మీదేవి వాహనమే స్వయంగా మీ ఇంట్లోకి వస్తుంది అని అంటే దానికన్నా అదృష్టం ఇంకేముంటుంది? మీరు చూసే ఉంటారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు మన ఇంటికి కానీ లేదా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు దానికన్నా వాళ్ళకన్నా ముందు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చి అక్కడంతా బాగుందా లేదా, అక్కడికి వాళ్ళ యజమాని రావచ్చా లేదా అనేది మొత్తం పరిశీలించుకొని చూసుకొని అప్పుడు వెళ్తారు. దాని తర్వాత యజమానులు వస్తారు. సో ఇక్కడ కూడా అంతేనండి. గుడ్లగూబి లక్ష్మీదేవి వాహనం, తను ముందు వచ్చి మొత్తం పరిశీలించుకుంటుంది, దాని తర్వాత వెంటనే వెనకాల నుంచి లక్ష్మీదేవి వస్తుంది. సో లక్ష్మీ కటాక్షం అనేది మీకు చాలా తొందరలో దొరుకుతుందని చెప్పేసి అర్థం. ఇక నాలుగవది పాము. ఇంట్లోకి పాము వస్తే అది అసలు మంచిదే కాదు. ఇంట్లోకి పాము ప్రవేశించింది అని అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మానసిక వ్యధ అనేది మొదలవబోతుందని అర్థం. వాళ్ళు అశాంతికి గురవుతారు. వాళ్ళు ఏది ఆలోచించినా ఏది చేసినా అది వాళ్ళకి మంచి అనేది జరగనే జరగదు. చాలా పెద్ద మానసిక సమస్య ఏదో ఒకటి రాబోతుందని దానికి అర్థం. సో పాము ఇంట్లోకి రావటం అసలు మంచిది కాదు. ఇక ఐదవది వచ్చేసేటప్పటికి కుండ మిడత అలాగే కందిరీగ. ఇవి కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి అంటే అది చాలా మంచిది. ఎందుకంటే ఇవి కానీ మీ ఇంట్లోకి వస్తుందంటే మీకు తప్పనిసరిగా ఏదో ఒక లక్ష్మీ కటాక్షం అనేది కలగబోతుంది. అంటే ఏదో ఒక పెద్ద ఉద్యోగం రావటం కానీ లేదా పెద్ద అమౌంట్లో మనీ రావటం అనేది కానీ జరుగుతుంది. ఇంతకు ముందు వీడియోలో మనం తెలుసుకున్నట్టు కందిరీగలు ఏవైతే ఉన్నాయో అవి లక్ష్మీదేవి సేవకురాలుగా పనిచేస్తాయి. సో మీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా దొరుకుతుంది. అలాగే ఇవి మన ఇళ్లలో
కిటికీల దగ్గర అలాగే తలుపుల దగ్గర వచ్చేసేటప్పటికి అవి గూడు కడుతూ ఉంటాయి. మనకి తెలియక చాలామంది ఆ గూడుల్ని అలా చిదిపేసి తీసి బయటపడేస్తారు. అలా చేయకూడదు. అలాగే ఆ గూడు మొత్తం కట్టేసిన తర్వాత వాటిలోంచి ఆ పురుగులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు దాని మీద కాస్త వాటర్ పోసి దాన్ని తడి చేసుకొని ఆ మన్ను ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీ నిదుటిన బొట్టు పెట్టుకుంటే మీకు ఎటువంటి దోషాలున్నా సరే అన్నీ తొలగిపోతాయి. అది చాలా మంచిగా మీకు దోష పరిహారం కిందకి పనిచేస్తుంది. ఇక ఆరోది బల్లి. బల్లి లేని ఇల్లే ఉండదు. ప్రతి ఇంట్లో గోడల మీద చాలా బల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయి. సో బల్లి ఏదైతే ఉందో అది మీ ఇంట్లో ఉన్నా సరే మీకు అది శుభ సూచకమే. ఎందుకంటే బల్లులు ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న కీటకాలు ఏవైతే వస్తూ ఉంటాయో వాటిని అది సంహరిస్తూ ఉంటుంది. అంటే తను ఆహారంగా తీసేసుకుంటూ ఉంటుంది. అలా కూడా సైంటిఫిక్ పరంగా మనకి మంచిదే. ఇక మన శాస్త్రాల్లో కూడా బల్లి ఉండటం చాలా మంచిదనే చెప్పారు. సో ఇంట్లో ఎక్కువ బల్లులు ఉన్నాయి అంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కూడా చెప్తారు. అలాగే మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ ఏదైనా మంచి పనికి బయలుదేరేటప్పుడు కానీ బల్లి సౌండ్ చేస్తే అది చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక ఏడవది కుంటి మిడత. దీన్నే ఇంగ్లీష్లో గ్రాస్ హాపర్ అని కూడా అంటారు. అది ఎక్కువ శాతం పొలాల్లో మనకి దొరుకుతూ ఉంటాయి. అలాగే వర్షాకాలం వచ్చినప్పుడు అవి కనపడుతూ ఉంటాయి. సాయంకాల పూట ఇవి కానీ మన ఇంట్లోకి వస్తే అది కూడా చాలా శుభ సూచకమే. ఇది చూస్తానికి పచ్చ రంగులో ఉంటుంది. పొలాలకి వీటి నుంచి హాని అని అంటారు. కానీ అది మన ఇంట్లోకి వస్తే మాత్రం మనకి చాలా మంచి జరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇక మరొకటి సీతాకోకచిలుక. సీతాకోకచిలుక ఎక్కడైతే అందంగా పువ్వులు పూస్తాయో, మంచి వాసన కలిగిన పువ్వులు ఉంటాయో అక్కడ అది విహరిస్తూ ఉంటుంది. అటువంటి సీతాకోకచిలుక కానీ మన ఇంట్లోపలోకి ప్రవేశించింది అని అంటే దానికి మన ఇల్లు కూడా అంతే ఆనందంగా ఆహ్లాదంగా కనపడిందని అర్థం. సీతాకోకచిలుక వచ్చింది అనంటే లక్ష్మీ కటాక్షం కలిగినట్లే. లక్ష్మీ కటాక్షం కలగటం అంటే కేవలం ధనప్రాప్తి మాత్రమే కాదు, మన ఇంట్లో సుఖశాంతులు నివసించటం, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా నివసిస్తున్నారని అర్థం. అలాగే ఎటువంటి కరువు ఎటువంటి బాధలు అనేవి లేకుండా ఉండాలనే దాన్ని కూడా లక్ష్మీ కటాక్షం కిందకే మనం లెక్కిస్తాం. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలామంది ఇళ్లల్లో తేలు అలాగే జెర్రీ అనేది కనపడుతూ ఉంటాయి. ఇవి కనపడటం అస్సలు మంచిది కాదు. ఎక్కడైతే తేలు జెర్రీ కనపడుతున్నాయి అని అంటే అక్కడ శుభ్రంగా లేదు అని అర్థం. ఎక్కడ వాతావరణం అయితే శుభ్రంగా ఉండదో, ఎక్కడైతే బ్యాక్టీరియాస్ అనేవి ఎక్కువగా ఉంటాయో అక్కడ ఇవి కనపడతాయి అన్నమాట. కెనడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిరి కనపడింది అని అంటే, జెర్రీ కనపడింది అంటే వాళ్ళు సిరి అంటే సంపద కలుగుతుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ శాస్త్రీయ పరంగా మనకి చెప్పబడింది ఏంటంటే ఎక్కడైతే సూచి శుభ్రత అనేది ఉండదో అక్కడే ఇవి కనపడతాయి. సో మన ఇవి కానీ మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి అంటే మన ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది రాబోతుందని అర్థం. అయితే ఇటువంటి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటాని కోసం మీరు డోర్స్ మ్యాట్స్ దగ్గర నెట్ డోర్స్ లాంటివి, అలాగే కిటికీలకి నెట్ ఏదైతే ఉంటుందో అవి కొట్టించుకోవటం జరిగితే మీకు ఇంట్లోకి ఇటువంటి ప్రవేశించవు. ఇవి మంచా చెడ అనేది కాదు, తీసి పక్కన పెడితే ఇంట్లో చిన్నపిల్లవాళ్ళు అలాగే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి కీటకాలు కానీ ఇటువంటి ఈ ఇన్సెక్ట్స్ ఏవైనా లోపలోకి వస్తే వాళ్ళని కుట్టినా సరే అవి వాళ్ళకి ప్రమాదకరమే. కాబట్టి మీరు వీటి నుంచి జాగ్రత్త పడండి. సో చూసారు కదండి, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.